2018 సెప్టెంబర్ లో నేను కలిసింది జూన్ లో సెప్టెంబర్ 2018 లో ఆయన దుకాణం తెరిచిండు. ఏం దుకాణం పెట్టిండు? అదానీ హోల్లీ ఓన్ సబ్సిడరీ. ఆ సబ్సిడరీ పేరేంది? బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ కంపెనీ పెట్టింది. పెట్టినాక ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏం అవుతుంది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఏం జరిగింది? ఏం జరిగిందంటే, అప్పటిదాకా అంతకంటే ముందు కొంత కథ నడిచింది. ఏమని? ఈ బైలదిల్లాలో ఉండే మన మైన్స్కి సంబంధించి, అక్కడ ఉండే ఐరన్ ఓర్కి సంబంధించి ఏం చేయాలని గతంలో చర్చ జరిగినప్పుడు, అదే 2018 ఏప్రిల్లో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుందంటే, జపనీస్ స్టీల్ కంపెనీలకు, స్టీల్ మిల్స్కి, అదేవిధంగా పాస్కో అనే ఒక సౌత్ కొరియన్ కంపెనీకి బైలదిల్లా నుంచి మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని, కేంద్ర క్యాబినెట్ చైర్డ్ బై నరేంద్ర మోడీ అలా ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది ఆయన సౌత్ కొరియా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసింది, తీసుకున్నారు. తీసుకొని బైలదిల్లా మేము పెడుతున్నాం, మొత్తానికైతే ఐరన్ ఓరు అక్కడ మైనింగు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ వెంటనే అదానీ గారు కంపెనీ పెట్టిండు, ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ, బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచిండు. తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు, కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదానీ గారు వెంటనే ఏం చేసిండు, కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ వన్ ఏం చేసింది, వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది, బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ని జపనీస్ స్టీల్ మిల్లులకు, కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని నెంబర్ వన్ అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వెంటనే అదానీ గారు హోల్లీ ఓన్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018లో పెడతాడు. వెంటనే అదానీ ఏం చేస్తాడు? అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్, అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదానీ గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఇది వాళ్ళిద్దరు కలిసిన అదానీ గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి వచ్చి పెట్టిన హ్యాండిల్. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, అల్టిమేట్గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతంతా ఏంటంటే, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండు 2021లో అక్టోబర్లో. ఈ పాస్కో అనేటోళ్ళు వైజాగ్లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగిండు. ఆయన అడుగుతానులు ఏం చెప్తారంటే, వాళ్ళు సమాధానంలో గవర్నమెంటు పాస్కో అనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, 2019లో మరి అక్టోబర్లో అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు, పరిశీలించారు, పెట్టే ఆలోచనలో ఉన్నారు పాస్కో అని చెప్పి ఆయన చెప్తాడు. స్టోరీ అంతా ఏంటంటే, ఫైనల్గా ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం, బైలదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం, అటు వైజాగ్ స్టీల్ ప్లాంటు అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముంద్రాలో, గుజరాత్లో ముంద్రాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో, పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో, దానికి నష్టం. వెరసి జరిగింది ఏంటంటే, ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, ఒకటే దెబ్బకు రెండు పిట్టలు, ఒక్క బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి. ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదానీ గారి చేతిలోకి మన జుట్టు ఇవ్వాలి, అదానీ చెప్పినట్టు వినాలి, అదానీ చెప్పినట్టు ఆడాలి, మోడీ చెప్పినట్టు ఆడాలి, అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది. అందుకే ఆయన పెట్టా అంటున్నాడు బరాబర్. మన ముఖ్యమంత్రి ఆయన పేరేంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్, బయ్యారం ఇస్ నాట్ ఫీజిబుల్, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఫీజిబుల్ కాదంటే, అదానికి ఇచ్చినాక ఇంకా ఫీజిబుల్ ఎట్లయితే కాదు కదా, అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదానీ గారికి అప్పచెప్పినాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంకెవరితోనూ కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ అమ్మకానికి పెట్టినారు. అదెందుకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటే, గనులీయక